బాలల హక్కు చట్టం 2005 ఏదైతే ఉందో ఆ 2005 బాలల హక్కు చట్టం ప్రకారం సెక్షన్ నంబర్ 3 ప్రకారం జాతీయ స్థాయిలో బాలల హక్కుల కోసం ఏర్పడేటటువంటి ఒక కమిషన్ ని మనము బాలల హక్కుల సంరక్షణ కమిషన్ గా భావించాలి. ఇక ప్రకటన అంటే మనం చట్టంలో లేదా ఒక జీవో ద్వారా గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చెప్పే ప్రతిదాన్ని మనం ప్రకటన అంటాం. తల్లిదండ్రులు అంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, అది దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కావద్దు, సహజంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు. సిఫార్సు చేసిన అంటే ప్రభుత్వం జీవోలో పేర్కొన్నటువంటి విధంగా అని అర్థం. షెడ్యూల్ అంటే ఈ చట్టానికి చివరిలో అనుబంధంగా ఇచ్చినటువంటి షెడ్యూల్ అని అర్థము. బడి అంటే ఇక్కడ మనకు 10th క్లాస్ వరకు విద్యను అందించేటటువంటి బడిగా మనం చెప్పుకోవాలి. రైట్, ఇక్కడ ఎంపిక విధానం అంటే పాఠశాలలో మనం పిల్లల్ని చేర్చుకోవడానికి వారి యొక్క మానసిక సామర్థ్యాల ఆధారంగా ఏ తరగతిలో చేర్చుకోవాలనే దానికి సంబంధించి మనం ఉపయోగించే విధానాన్ని మనం ఎంపిక విధానం అంటే. వర్గీకరణ, పాఠశాల వర్గీకరణ అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అనే వర్గీకరణగా మనం తీసుకోవాలి. ఇక రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్, జాతీయ బాలల హక్కు చట్టం 2005 సెక్షన్ 3 ప్రకారం ఏర్పడే రాష్ట్ర స్థాయిలో ఏర్పడేటటువంటి దాన్ని మనము రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ గా మనం చెప్తుంటాం. కాబట్టి ఇది సెక్షన్ నంబర్ 2. ఈ విధంగా పదాలకి మీనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన మీనింగ్ వచ్చేసి బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి వాళ్ళు. బాలల హక్కుల కమిషన్ అంటే బాలల హక్కుల చట్టం 2005 సెక్షన్ నంబర్ 3 ప్రకారం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏర్పడే వాటిని మనము బాలల హక్కుల కమిషన్లకు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి పదాలు చట్టంలో మళ్ళీ మళ్ళీ మనకి రిపీటెడ్గా వస్తుంటాయి, కాబట్టి వాటిని మనం ఏ విధంగా అనువర్తింపజేసుకోవాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో అందుకు నిర్వచనాలను ఇక్కడ మనకి సెక్షన్ నెంబర్ 2లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అది మొదటి భాగం సెక్షన్ నెంబర్ 1 అండ్ 2 ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇక మనకి పార్ట్ టూలో మనకి సెక్షన్ నెంబర్ 3 నుంచి 5 వరకు ఉన్నాయి. ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది, సెక్షన్ నెంబర్ 3 కానీ 4 కానీ 5 కానీ. కాబట్టి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో మనం నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 3 నుంచి మొదలు పెడదాం. అక్కడ పార్ట్ నెంబర్ 2, సో 2వ అధ్యాయం పార్ట్ 2 ఏం చెప్తుందంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు, దీని గురించి వివరాలు మనకి ఇక్కడ సెక్షన్ నెంబర్ 3 టు 5 ఉన్నాయి. అందరూ మనం ఒకసారి గమనించినట్లయితే సెక్షన్ నెంబర్ 3 దీనికి మనకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి చెప్తారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి చెప్తుంది సెక్షన్ నెంబర్ 3. అదేవిధంగా సెక్షన్ నెంబర్ 4 మనం గమనించినట్లయితే ప్రాథమిక విద్యలో నమోదు చేయించుకొని లేదా పూర్తి చేయని, అంటే ప్రాథమిక విద్యను పూర్తి చేయని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు, ఇది సెక్షన్ నెంబర్ 4. ఇక సెక్షన్ నెంబర్ 5 వచ్చేసి వేరే బడికి బదిలీ చేసే హక్కు, వేరే బడికి బదిలీ హక్కు. ఈ 3 సెక్షన్లు మనకి ఇక్కడ 2వ భాగంలో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సెక్షన్ నెంబర్ 3 వచ్చేసి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు. సో ఇక్కడ సెక్షన్ నెంబర్ 3 మనకి ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ చెప్తుంటుంది. సెక్షన్ నెంబర్ 3 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఉచితంగా నిర్బంధంగా 1 నుంచి 8వ తరగతుల వారికి
నిర్బంధం అయినటువంటి విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలది అని చెప్పేసి మనకి తెలియజేస్తుంటుంది. కాబట్టి సెక్షన్ నెంబర్ 3 మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టీఈ లో సెక్షన్ నెంబర్ 3 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఫ్రీగా నిర్బంధంగా మనం ప్రాథమిక విద్యని 1 నుంచి 8వ తరగతి వరకు అందించాల్సిన బాధ్యత మనది అని తెలియజేస్తుంది సెక్షన్ నెంబర్ 3. ఇక సెక్షన్ నెంబర్ 4 ప్రాథమిక విద్యలో నమోదు చేసుకొని లేదా ప్రాథమిక విద్యను పూర్తి చేయని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు. ఏదైనా కొన్ని కారణాల వల్ల ఒక విద్యార్థి ప్రాథమిక విద్యను పూర్తి చేయలేకపోతే తన యొక్క పేరుని ఎన్రోల్మెంట్ చేసుకోలేకపోతే మధ్యలో డ్రాప్ అవుట్గా మిగిలిపోతే తిరిగి అటువంటి విద్యార్థిని మళ్ళీ మనము చేర్చుకోవచ్చు పాఠశాల చేర్చుకొని అతని యొక్క మానసిక సామర్థ్యాలకి అనుగుణంగా ఆ వయసుకు తగినటువంటి క్లాసులను మనం చేర్పించుకోవాలి అని చెబుతుంది సెక్షన్ నెంబర్ 4. అంతేగాని నీకు వయసు ఎక్కువ ఉంది కానీ అటువంటి మానసిక అభ్యసన సామర్థ్యాలు లేవు అని చెప్పేసి కింది తరగతులు పంపించకూడదు. అతడు మధ్యలో డ్రాప్ అవుట్ అయినా లేదా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయినా అతనికి వయసును బట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పదం, వారి వయసును బట్టి తగిన రీతిలో వారిని ఆ తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా మనం 1వ తరగతిలో విద్యార్థులను చేర్పించాలంటే 5 సంవత్సరాలు ఉండాలి, 2వ తరగతికి 6 ఏళ్ళు, 3వ తరగతికి 7 ఏళ్ళు, 4వ తరగతికి 8 ఏళ్ళు, 5వ తరగతికి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతాం. కాబట్టి 5 సంవత్సరాలు ఎవరైతే పూర్తి ఉంటారో అటువంటి వారిని మనం పాఠశాల చేర్చుకుంటాం. సో ఫస్ట్ క్లాస్ అయిపోయే తల్లికి వాడికి 6 ఇయర్స్ పూర్తవుతాయి, సెకండ్ క్లాస్ పూర్తి అయిపోయే తల్లికి 7 ఇయర్స్, ఆ విధంగా 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్, 5 కాబట్టి 5 తరగతులు అయిపోయేసరికి 10 ఇయర్స్ అయిపోవాలి. కానీ మధ్యలో ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్లో చేరకపోయినా సెకండ్ క్లాస్లో చేరకపోయినా డైరెక్ట్గా 8 ఇయర్స్కి వస్తే కనుక అతడిని మనము 3rd క్లాస్లో చేర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతనికి వయసుకు తగిన రీతిలో మనము ఆ పాఠశాల ఆ క్లాసులో చేర్పించుకొని తనకి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. ఎందుకంటే గత తరగతులకు సంబంధించినటువంటి పూర్వజ్ఞానాన్ని తనకు అందించాలి. కాబట్టి అటువంటి మధ్యలో చేరినటువంటి పిల్లలకు కానీ డ్రాప్ అవుట్గా మిగిలిపోయి మళ్ళీ బడికి వచ్చిన పిల్లలకు కానీ వాళ్ళ వయసుకు తగ్గ క్లాసులు చేర్పించి వారి యొక్క అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కల్పించేలాగా వాళ్ళు ఆ పిల్లల హక్కు కలిగి ఉంటారని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు ప్రాథమిక విద్యలో చేరే సమయానికి ఒకవేళ 14 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ అంటే 14 ఇయర్స్ లోపు వాళ్ళు ప్రాథమిక విద్యను పూర్తి చేయలేదనుకుంటే ఇన్ కేస్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్నా కానీ వాళ్ళని మనం చేర్పించుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా అయితే విద్యాకు చట్టం ప్రకారం 14 ఏళ్ళ లోపు ఖచ్చితంగా మనము 8th క్లాస్ వరకు పూర్తి చేయాలి. 14 ఏళ్ళలోపు 6 నుంచి 14 ఏళ్ళలోపు మనం ఖచ్చితంగా 8th క్లాస్ వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఏజ్ లోపు మనం ప్రాథమిక విద్యను పూర్తి చేయలేకపోయినా తర్వాత ఏజ్ ఉన్నా కానీ మనం ఖచ్చితంగా ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి హక్కు కలిగి ఉంటాము అని చెబుతుంది సెక్షన్ నెంబర్ 4. ఇక సెక్షన్ నెంబర్ 5 ఏంటంటే వేరే బడికి ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి హక్కు. ఎవరైనా సరే ప్రాథమిక విద్యా హక్కు చట్టం ప్రకారం అదే జాతీయ బాలల విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి మారాలనుకున్నా లేదా తమ యొక్క కుటుంబ నేపథ్యం వల్ల కావచ్చు లేదా తన యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన బదిలీల వల్ల కావచ్చు లేదా ఇతరత్ర వేరే వేరే కారణాల వల్ల కావచ్చు తన యొక్క ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి తను బదిలీ చేసుకోగల అధికారం తనకు ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అటువంటి ఉపాధ్యాయులు అటువంటి ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు ఆ విద్యార్థులకి వేరే పాఠశాలకి బదిలీ కావడానికి కావాల్సిన అనుమతి ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే అటువంటి వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి సెక్షన్ నెంబర్ 5 ప్రకారం మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది పార్ట్ నెంబర్ 2. అంటే టోటల్గా పార్ట్ నెంబర్ 2 మనం ఏమని అర్థం చేసుకోవాలంటే పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకి 8th క్లాస్ టు 8th క్లాస్ 1 నుంచి 8వ తరగతుల వరకు మనం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ మధ్యలో డ్రాప్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి చేరినా వాళ్ళ వయసుకు తగ్గ క్లాసులు మనం చేర్పించుకొని వారికి ప్రత్యేకమైనటువంటి అభ్యసన సామర్థ్యాల శిక్షణ కార్యక్రమాలు కూడా మనం పెంచాలి. అదేవిధంగా విద్యార్థులు వారి కుటుంబ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఒక పాఠశాల నుంచి కూడా మరొక పాఠశాలకి బదిలీ అయ్యే అధికారం వాళ్ళు కలిగి ఉంటారు. ఖచ్చితంగా సంబంధిత అధికారులు లేదా ఉపాధ్యాయులు ఆ ధృవీకరణ పత్రాలకి బదిలీకి సంబంధించి ఖచ్చితంగా మంజూరు చేయాలని కూడా మనకి ఇక్కడ 2వ భాగంలో సెక్షన్ నెంబర్ 5 మనకు తెలియజేస్తూ ఉంది. సో ఇది 2వ భాగానికి సంబంధించినది.
ఇక మూడవ భాగం వచ్చేసి మనకి ఈ చట్టాన్ని ఎవరెవరు అమలు చేస్తారు అమలు చేసే బాధ్యత వాళ్ళు ఏ విధంగా కలిగి ఉంటారు మనం ఒకసారి తెలుసుకుందాం అధ్యాయం 3 అంటే చాప్టర్ 3 వచ్చేసి మనకి మొత్తం 6-12 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 6-11 సెక్షన్లు మనకి ఇక్కడ విద్యాకు చట్టంలో ఉన్నాయి మూడో భాగం ఈ మూడో భాగం మనం ఏమని పేరుతో పిలుస్తామంటే చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి సంబంధిత ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి సంబంధిత ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రులు వీటి గురించి అంటే చట్టాన్ని కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేయాలి అదే విధంగా వీటితో పాటు తల్లిదండ్రులకు ఏ విధమైన బాధ్యత ఉంటుందనే అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మొత్తం మనకి 5 సెక్షన్లు ఉన్నాయి సెక్షన్ నంబర్ 6 మనం చూద్దాం సెక్షన్ నంబర్ 6 వచ్చేసి పాఠశాల స్థాపన బడిని స్థాపించడం పాఠశాల స్థాపన సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత ఇది సెక్షన్ నంబర్ 6 ప్రకారం సెక్షన్ నంబర్ 7 ఆర్థిక బాధ్యతలు ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నిధులు పంపిణీ చేసుకోవాలనే విషయాలు ఇక్కడ మనకి ప్రధానంగా గమనించాలి ఆర్థిక బాధ్యతలు సెక్షన్ నంబర్ 8 సంబంధిత ప్రభుత్వాలు ఇక సెక్షన్ నంబర్ 9 స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు రైట్ సెక్షన్ నంబర్ 10 తల్లిదండ్రులు సంరక్షకుల బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత అదేవిధంగా సెక్షన్ నంబర్ 11 పూర్వ ప్రాథమిక విద్య ఇవి సెక్షన్ నంబర్ 6-11 మూడవ భాగంలో ఉన్నటువంటి మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించినట్లయితే సెక్షన్ నంబర్ 6 మనకి ఏం చెప్తుందంటే పాఠశాలను స్థాపించడము సంబంధిత స్థానిక ప్రభుత్వాల బాధ్యత ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ లైన్ ఉంది ఇక్కడ ఈ సెక్షన్ నంబర్ 6 ప్రకారం మనకి విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009 ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఏప్రిల్ 1, 2010 ఈ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి మూడు సంవత్సరాల లోపు ఇది చాలా ఇంపార్టెంట్ పదం విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన మూడు సంవత్సరాల లోపు పాఠశాల లేని ప్రతి చోట పాఠశాలని స్థాపించాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలకి లేదా స్థానిక ప్రభుత్వాలకి ఉంటుంది ఓకేనా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పాఠశాల అయితే కేంద్ర ప్రభుత్వం స్థాపించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయవలసినటువంటి పాఠశాల అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేదా స్థానిక ప్రభుత్వాలు అంటే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇవి ఉన్నాయి కదా లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్ సో అటువంటి స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పాఠశాలలు అయితే వాళ్ళు స్థాపించాలి కాబట్టి ఏదైనా సరే సంబంధిత ప్రభుత్వం విద్యా హక్కు చట్టం అమలుకి వచ్చినటువంటి 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఒక పాఠశాల అంటే పాఠశాల లేని చోట పాఠశాలని స్థాపించాలని చెప్పేసి మనకి ఇక్కడ సెక్షన్ నంబర్ 6 క్లియర్గా చెబుతూ ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే సెక్షన్ నంబర్ 7 ఆర్థిక బాధ్యతలు ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు అవసరమైనటువంటి నిధులను ఏ విధంగా భరించాలంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలి 50:50 కాబట్టి చెరి సమానంగా నిధులను పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విద్యా హక్కు చట్టం అమలు చేయడంలో భాగంగా పాఠశాలను స్థాపించడం కానివ్వండి అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకం కానివ్వండి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించుకోవడం కానివ్వండి ఈ విధంగా పాఠశాల విద్యని బలోపేతం చేసుకోవడానికి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం కోసం అవసరమయ్యేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అటువంటి నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
50:50 అంటే సమానమైన పద్ధతిలో రెండు ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విద్య అనేది ఉమ్మడి జాబితాలో అంశం కాబట్టి రెండు రాష్ట్రాలకి అంటే రెండు ప్రభుత్వాలకి బాధ్యత ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాలలో రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం కోసం ఈ యొక్క విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులను బదిలీ చేస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులను బదిలీ చేస్తే వాటిని మళ్ళీ మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులను భరించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కూడా నిధులను మంజూరు చేస్తుంది. వాటి ద్వారా మనం విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఈ యొక్క నిధుల వనరులు అనేది మనము రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసుకుంటాయని చెప్పేసి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసుకుంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సెక్షన్ నెంబర్ 8 సంబంధిత ప్రభుత్వాలు. సంబంధిత ప్రభుత్వాలు అంటే ఈ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో వాటికి ఖచ్చితంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏంటో ఆ బాధ్యతలు అంటే ఒకటి బాలల్ని గుర్తించడం. బాలల్ని గుర్తించడం అంటే ఎవరైతే 6-14 ఇయర్స్ ఉన్నారో అటువంటి బాలల్ని గుర్తించడం. బాలల్ని గుర్తించిన తర్వాత వారిని సమీప పాఠశాలలో చేర్పించడం. తర్వాత డ్రాప్అవుట్లు లేకుండా చూడడం. అదేవిధంగా డ్రాప్అవుట్లు ఉంటే అటువంటి వారిని తిరిగి పాఠశాలకు చేర్పించి వారి వయసుకు తగ్గ క్లాసుల్లో చేర్పించి వారికి అవసరమైనటువంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలని ఇవ్వడం. అదేవిధంగా పాఠశాలకు అవసరమైనటువంటి బోధనా సిబ్బందిని డిఎస్సి ద్వారా కానీ టీఆర్పి ద్వారా కానీ నియామకాలు చేపట్టడం. పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడం. విద్యార్థులకు అవసరమైనటువంటి ఉచిత యూనిఫామ్ కానివ్వండి, పాఠ్య పుస్తకాలు కానివ్వండి, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా సమగ్రంగా అమలయ్యేలాగా చూడడం. అవసరమైనప్పుడు ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి కరికులం ఏదైతే ఉందో ఆ కరికులంలో మార్పులు చేర్పులు చేయడం, టీచర్లకు అవసరమైన సందర్భాల్లో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం, పాఠశాలలో అనేక రకాలైనటువంటి పాఠ్యేతర కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండడం అనేటటువంటి అనేక అంశాలు ఎవరు కలిగి ఉంటారంటే సంబంధిత ప్రభుత్వాలే కలిగి ఉంటాయి. ఉదాహరణకి మండల పరిషత్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఆ మండల పరిషత్ స్కూల్కి సంబంధించిన నిర్వహణ మండల పరిషత్ వాళ్ళు చూసుకుంటారు. జిల్లా పరిషత్ స్కూల్స్ అయితే కనుక వాటికి సంబంధించిన నిర్వహణ జిల్లా పరిషత్ స్కూల్ వాళ్ళు నిర్వహించుకుంటారు. కాబట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేత నడపబడేటటువంటి కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే ఉంటాయో అటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన కానీ టీచర్ల రిక్రూట్మెంట్ కానివ్వండి, పిల్లలకి అవసరమైనటువంటి కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో కానివ్వండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏర్పాటైన గురుకులాలలో రాష్ట్ర ప్రభుత్వాలే ఆ సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళే ఆ యొక్క బాధ్యతలను కూడా తీసుకుంటారు. కాబట్టి సెక్షన్ నంబర్ 8 ప్రకారం పాఠశాల యొక్క ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకం, వారికి శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు మౌలిక వసతులు, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, తరగతి గదుల నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ కూడా ఎవరు తీసుకోవాలంటే ఆ పాఠశాల అనేది ఏ ప్రభుత్వం పరిధిలోకి వస్తుందో ఆ ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ చెబుతూ ఉంటుంది. ఇకపోతే సెక్షన్ నెంబర్ 9 వచ్చేసి స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు అంటే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంటుంది, మండల స్థాయిలో మండల పరిషత్ ఉంటుంది, జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ ఉంటుంది, అదేవిధంగా పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉంటాయి. వీటిని మనం స్థానిక ప్రభుత్వాలు అంటాం. వీటికి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం బదలాయించినటువంటి అధికారాలను బట్టి వీరు స్థానిక ప్రభుత్వాలు కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో పాలు పంచుకోవాలని చెప్పేసి సెక్షన్ నెంబర్ 9 మనకు చెబుతుంది. ఇక సెక్షన్ నెంబర్ 10 తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత. మనకి ఇక్కడ రాజ్యాంగంలో ఒక అంశం ఉంది. ఏమిటి అంశం అంటే రాజ్యాంగంలో ప్రాథమిక విధులు మనకున్నాయి. ఒకప్పుడు 10 ఉండేవి, ఆ తర్వాత ఒకటి చేర్చారు, 11 చేర్చారు, మొత్తం 11 ఉన్నాయి. ఇందులో 11వ ప్రాథమిక విధి రాజ్యాంగంలో మనకి ఉంది. ఈ 11వ ప్రాథమిక విధి ప్రకారం 6-14 సంవత్సరాలలోపు పిల్లల్ని ఆ తల్లిదండ్రులు పాఠశాలకు పంపించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ఎవరైనా ఒక తల్లిదండ్రులు 6-14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలకు పంపించకుండా పనులకు పంపిస్తే, ఫ్యాక్టరీలకు పంపించుకుంటే అటువంటి వారి మీద చర్యలు తీసుకునే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా స్థానిక ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ 6-14 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలకు పంపించడం,
పాఠశాల నుంచి తీసుకొని వచ్చుకోవడం, వాళ్ళకి మిగతా ఇతరత్ర వసతులను కల్పించుకోవడం, డ్రాప్ అవుట్ కాకుండా చూడడం, ఇలాంటి అన్ని అంశాలు సంబంధిత తల్లిదండ్రులు లేదా వాళ్ళని ఎవరైతే పెంచుతున్నారో గార్డియన్ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సెక్షన్ నెంబర్ 11 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య. మామూలుగా మనము ప్రాథమిక పాఠశాలలో చేరాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. పాఠశాలలో చేరే నాటికి ఖచ్చితంగా 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది, 6వ సంవత్సరం స్టార్ట్ అయి ఉండాలి. కాబట్టి ఆ 5 ఇయర్స్ లోపు పాఠశాల యొక్క అనుభవాలని పరిచయం చేయడానికి, పాఠశాల యొక్క అభ్యసన అనుభవాలని విద్యార్థులకు ముందుగానే పరిచయం చేయడం కోసం మనము పెట్టుకున్నదే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. 3 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లల్ని ముందుగానే మనం అంగన్వాడీ పాఠశాలలో చేర్పించి, అంగన్వాడీ పాఠశాల ద్వారా పిల్లలకి పాఠశాల యొక్క వాతావరణాన్ని పరిచయం చేసే కార్యక్రమమే పూర్వ ప్రాథమిక విద్య. ఈ పూర్వ ప్రాథమిక విద్య చేసి 3 సంవత్సరాల నుంచి 5 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే అందిస్తారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడం, పిల్లల్లో ఎదుగుదలని వికాసాన్ని అభివృద్ధి చేయడం, పిల్లలకి పాఠశాల వాతావరణాన్ని పరిచయం చేయడం. ఈ 3 లక్ష్యాలతో ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలు ప్రారంభిస్తారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటిని అంగన్వాడీ పాఠశాలలు అనే పేరుతో నడుపుతున్నారన్నమాట. కాబట్టి అటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలు కలిగి ఉంటాయని చెప్పేసి మనకు సెక్షన్ నెంబర్ 11 చెప్తుంటుంది. ఇది అధ్యాయం నంబర్ 3 మొత్తం సంబంధిత స్థానిక లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అంటే అధ్యాయం 3 ఏం చెప్తుందంటే విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది చెప్తుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఖచ్చితంగా సెక్షన్ నెంబర్ 7 ప్రకారం 50:50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు భరిస్తాయి. సెక్షన్ నెంబర్ 11 ప్రకారం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది 3వ అధ్యాయం గురించి విద్యా హక్కు చట్టానికి సంబంధించి అమలు అనే దానికి సంబంధించి ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇక్కడ సెక్షన్ నెంబర్ 6 ప్రకారం విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చినటువంటి 3 ఏళ్లలోపు ఖచ్చితంగా మనం పాఠశాల లేని చోట పాఠశాలని స్థాపించాలి అనేది మనకి సెక్షన్ నెంబర్ 6 ప్రకారం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఇక 4వ భాగం మనకి పెద్దది. సో 4వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. పార్ట్ నెంబర్ ఫోర్ వచ్చేసి సెక్షన్ నెంబర్ 12-28 ఉన్నాయి మనకి. ఇందులో మనకి సెక్షన్ల వారీగా చూసినట్లయితే సెక్షన్ నెంబర్ 12 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి సంబంధించి పాఠశాల యొక్క బాధ్యత ఏంటి, వాటి యొక్క పరిధి ఏంటి, ఇది మనం గమనించాలి. అంటే రిజర్వేషన్స్ సెక్షన్ నెంబర్ 13 అడ్మిషన్ విధానం, పాఠశాలలో విద్యార్థులను చేర్పించుకోవడానికి ఎటువంటి అడ్మిషన్ విధానాలు మనం ఫాలో అవ్వాలి, అదేవిధంగా క్యాపిటేషన్ రుసుము ఉండొచ్చా ఉండకూడదా అనే అంశాలు. క్యాపిటేషన్ రుసుము, యాక్చువల్గా అయితే విద్యా చట్టం ప్రకారం ఎటువంటి క్యాపిటేషన్ ఫీజు మనం వసూలు చేయకూడదు. ఇక సెక్షన్ నెంబర్ 14 బడిలో ప్రవేశానికి అంటే అడ్మిషన్లకి వయస్సు ధృవీకరణ, అడ్మిషన్ల ప్రవేశానికి వయస్సు ధృవీకరణ అదేవిధంగా సెక్షన్ నెంబర్ 15 బడిలో ప్రవేశాల తిరస్కరణ ఉండకూడదు. అడ్మిషన్స్ అనేవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి, ఎవరు కూడా అడ్మిషన్ ఇవ్వలేని పరిస్థితి ఉండకూడదు. ప్రవేశాల తిరస్కరణకు అవకాశం లేదు, రైట్. అదేవిధంగా సెక్షన్ నెంబర్ 16 తరగతి గదిలో ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ఉద్దేశంతో అదే తరగతి గదిలో కొనసాగించడం, లేదంటే బడి నుంచి తీసివేయడం అంటే సస్పెండ్ చేయడం, నిషేధం, రైట్. తర్వాత సెక్షన్ నెంబర్ 17 మానసిక శిక్షలు కానీ శారీరక శిక్షలు కానీ నిషేధం. సెక్షన్ నెంబర్ 18 పాఠశాల గుర్తింపు లేకపోతే ఖచ్చితంగా పాఠశాల నడపకూడదు. అదేవిధంగా సెక్షన్ నెంబర్ 19
పాఠశాలకు సంబంధించిన నియమాలు ప్రామాణికన అంశాలు రైట్ సెక్షన్ నెంబర్ 20 షెడ్యూల్ సవరణకు అధికారం రైట్ ఇక సెక్షన్ నెంబర్ 21 బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ బడి యాజమాన్య సంఘం అదే విధంగా సెక్షన్ నెంబర్ 22 బడి అభివృద్ధి ప్రణాళిక స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ బడి అభివృద్ధి ప్రణాళిక సెక్షన్ నెంబర్ 23 టీచర్ నియామకం అర్హతలు టీచర్ నియామకం అర్హతలు సెక్షన్ నెంబర్ 24 టీచర్ విధులు సమస్యల పరిష్కారం సెక్షన్ నెంబర్ 25 విద్యార్థి టీచర్ల నిష్పత్తి సెక్షన్ నెంబర్ 26 టీచర్ ఖాళీలను భర్తీ చేయడం సెక్షన్ నెంబర్ 27 టీచర్లని బోధనేతర కార్యక్రమాలకి వినియోగించడంపై నిషేధం టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించడాన్ని నిషేధించడం అండ్ సెక్షన్ నెంబర్ 28 ప్రైవేట్ ట్యూషన్లపై నిషేధం సో ఇవి మనకి నాలుగవ అధ్యాయంలో ఎక్కువ సెక్షన్లు మనకు ఉన్నాయి దీని ప్రకారం మనకి చాలా అంశాలు టీచర్లకు సంబంధించి కానీ అడ్మిషన్లకు సంబంధించి కానీ అదేవిధంగా స్కూల్ ఫీజెస్కి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటివి ఖచ్చితంగా ఇక్కడ జరిగింది మనం ప్రధానంగా గమనించినట్లయితే సెక్షన్ నెంబర్ 12 సెక్షన్ నెంబర్ 12 వచ్చేసి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడానికి బడుల యొక్క బాధ్యత మరియు పరిధి మనం ఒకసారి గమనించినట్లయితే అన్ని పాఠశాలలు కూడా పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి నెంబర్ 1 అదేవిధంగా ఒక పాఠశాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎంత డబ్బులైతే అందుతున్నాయో మొత్తం ఆ డబ్బులలో 25% డబ్బులు ఖచ్చితంగా మనం పిల్లల కోసమే ఖర్చు పెట్టాలని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ వాళ్ళకు వచ్చేటటువంటి అన్ని రకాల ఆదాయ మార్గాలని లేదా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చేటటువంటి అన్ని రకాల ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఎంతమంది అయితే పిల్లలు చేరతారో అంతమందికి కూడా ఉచితంగానే ప్రాథమిక విద్యను అందించడానికి ఆ యొక్క పాఠశాలలు అంటే అది ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎయిడెడ్ పాఠశాలలు కానీ అన్ ఎయిడెడ్ పాఠశాలలు కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ గురుకులాలు కానీ ఇవన్నీ కూడా అటువంటి బాధ్యతను కలిగి ఉంటాయని చెప్పేసి సెక్షన్ నెంబర్ 12 మనకి చెబుతూ ఉంటుంది సెక్షన్ నెంబర్ 13 అడ్మిషన్ విధానాలు క్యాపిటేషన్ రుసుము సో సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు ఏవి కూడా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వం యొక్క నిధులతో నడిచేటటువంటి ఎయిడెడ్ పాఠశాలలు కానీ ఏదైనా సరే అడ్మిషన్ల కోసం ఎటువంటి అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదు ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా మనకి సెక్షన్ నెంబర్ 13లో ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అదేవిధంగా అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదు అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు వాటితో పాటు క్యాపిటేషన్ రుసుము కూడా ఉండకూడదు అనమాట మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సెక్షన్ నెంబర్ 2 ప్రకారం క్యాపిటేషన్ రుసుము అంటే పాఠశాల నిర్ణయించేటటువంటి అమౌంట్ కాకుండా మిగతా రూపంలో వచ్చేటటువంటి చందాలు కానీ వసూలు కానీ ఇతర పేమెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అంటే బిల్డింగ్ ఫీజు తర్వాత ఆ ఫీజు ఈ ఫీజు అనేటటువంటి ఇటువంటి వాటిని మనం క్యాపిటేషన్ రుసుము అని చెప్పేసి అంటాం కాబట్టి అటువంటి క్యాపిటేషన్ రుసుము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పాఠశాల కూడా వసూలు చేయకూడదు ఒకవేళ వసూలు చేస్తే అంతకు పది రెట్లు వాళ్ళ నుంచి వసూలు చేయడం జరుగుతుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక పాఠశాల ఒక విద్యార్థికి మామూలుగా పాఠశాల నిర్ణయించినటువంటి ఫీజు కాకుండా మిగతా ఇతరత్ర వేరే వేరే కార్యక్రమాలకు ఉద్దేశించి క్యాపిటేషన్ ఫీజు కనుక విధిస్తే దాది ప్రభుత్వం దృష్టికి వస్తే వాళ్ళు ఎంతైతే క్యాపిటేషన్ రుసుము వసూలేశారో దానికి 10 రెట్లు వాళ్ళు జరిమానా చెల్లించవలసి ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఎవరైనా సరే అడ్మిషన్ టెస్టులు కనుక పెడితే
పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్చుకోవడానికి, రెండవ తరగతిలో చేర్చుకోవడానికి, మూడవ తరగతిలో చేర్చుకోవడానికి ఇలాగా ఒక్కొక్క తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్ టెస్ట్ లాంటి ప్రక్రియలు కనుక ప్రారంభిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా జరిమానా ఉంటుంది. మొదటిసారి అటువంటి తప్పు చేస్తే వాళ్ళ మీద 25,000 రూపాయలు జరిమానా వేస్తారు. అడ్మిషన్ కనుక అడ్మిషన్ టెస్టులు లాంటివి పెడితే పాఠశాలలో ప్రవేశానికి అడ్మిషన్ టెస్టులు, కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఇలాంటివి కనుక నిర్వహిస్తే మొదటిసారి తప్పు చేస్తే 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళని హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అదేవిధంగా ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్టులు కనుక, అడ్మిషన్ టెస్టులు కనుక లాంటివి నిర్వహిస్తే ఆ తర్వాత జరిగే ప్రతి తప్పుకి 50,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తుంటారు. ఎన్నిసార్లు అలాంటి తప్పులు వేస్తే అన్ని 50,000 జరిమానా విధించడం జరుగుతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక సంస్థ అంటే ఒక పాఠశాల క్యాపిటేషన్